జరుగుతున్న పరిణామాలు గత 4 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ప్రాణమిచ్చిన కోడెల శివప్రసాదరావు గారు పార్టీ కార్యకర్తల్ని కుటుంబ సభ్యులలాగా భావించిన కోడెల శివప్రసాదరావు గారు ఆయన పేరు ఉండకూడదు ఆయన పేరు వినపడకూడదు ఆయన విగ్రహానికి ఆవిష్కరించేటప్పుడు అనేక రమస్య సకల సమస్యలు సృష్టించి అందరిలో ఒక రకమైన ఇబ్బంది కలిగించాలని చెప్పి కొంతమంది కుట్ర చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను మీ అందరికీ ఈ రోజు సభాముఖంగా చెప్తా ఉన్నాను కొడుకుగా కార్యకర్తగా మీరందరూ ఒంటరి వాడిని నా వెనకాల నిలబడి నా పోరాటానికి అండగా నిలబడిన మీ అందరూ నా కుటుంబంలాగా నా వెనక ఉన్నంత కాలం ఎంత మందిని ఎదుర్కొంటానో ఎంత మందిని ఢీకొంటానో మళ్ళా కోడలగా శివప్రసాదరావు గారిని బ్రతికించుకునే వరకు పోరాడతా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను కష్టపడి కోడల శివప్రసాదరావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తానని చెప్పి మరొకసారి మాటిస్తా ఉన్నాను ఒకటే ఎంతమంది ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎంతమందికి ఎన్ని కష్టాలు పెట్టినా మా కుటుంబం ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నా మా అమ్మ నేను మా కుటుంబ సభ్యులందరం ఒకటే నిర్ణయం తీసుకోవడం జరిగింది అండగా నిలబడి కోడల గారి కుటుంబంలాగా భావించి మీ అందరి కోసం కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతాను అండగా నిలబడతాను కుటుంబ సభ్యుల్లాగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీ ముఖాల్లో కనబడే ఆనందంలో నా తండ్రి గారిని చూసుకుంటానని చెప్పడానికి ఒక కొడుకుగా కార్యకర్తగా నేను ఈ రోజు మీకు కోడల సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను అందుకే ఈ రోజు ఎన్ని కుట్రలు చేసినా అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎన్ని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఎన్ని విధాలుగా కుట్రలు చేసినా కోడల అనే పదం తీసివేయటం మీ వల్ల కాదు బ్రతికున్నంత కాలం మా గుండెల్లో చిరస్థానం సంపాదించుకొని మా గుండెల్లో మా జీవితాల్లో మా రక్తంలో ఆ పసుపు జెండాలో కోడల రక్తం ఉందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అందుకే కోడల బిడ్డగా మీ వాడిగా కుటుంబ సభ్యుడిగా ఎక్కడైనా పొరపాటు జరిగితే మీ బిడ్డగా క్షమించమని కోరుకుంటా ఉన్నాను ఈ రోజు నా జీవితంలో నాకు మిగిలిపోయిన ఆలోచన ఆశయం ఒకటే మరలా కోడల శివప్రసాదరావు గారు ఏ విధంగా అండగా నిలబడ్డారో ఏ విధంగా అభిమానం ఇచ్చారో ఏ విధంగా ఆప్యాయత పంచారో ఏ విధంగా నా కుటుంబంలాగా ఇంత ఇన్ని లక్షల మందిని ఆయన ఆత్మీయులుగా మలుచుకున్నారో వాళ్ళందరికీ అండగా నిలబడటం వాళ్ళందరికీ పెద్ద దిక్కులాగా కుటుంబ సభ్యుల్లాగా ముందుకు తీసుకువెళ్లటం వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నేనున్నానని ఒక భరోసా ఇవ్వటమే కోడల గారు నా మీద పెట్టిన బాధ్యత అందుకే ఈ కంట్లో ఎప్పటికీ కన్నీళ్లు రావు మీ ముఖాల్లో ఆనందం చూడటానికి అన్ని భరిస్తాను అందరినీ కలుపుకుంటాను అవమానం ఇచ్చినా సరే ఎదుర్కొంటాను తప్పితే పోరాటం విడిచే ప్రసక్తే లేదు మరలా ఒక్కటి మాత్రం మాటిస్తా ఉన్నాను రాబోయే ఎన్నికల్లో కోడల శివప్రసాదరావు గారి గౌరవం నిలబడడానికి నమ్ముకున్న కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం కోసం పోటీ చేస్తాను గెలుస్తాను ఎవరైతే ఎక్కడైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ కోడల సత్తా ఏంటో కోడల బిడ్డ పౌరుషం ఏంటో తెలిసే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పడానికి గర్వపడుతూ